హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోసరికి ఏంటంటే, నేను మనకి ఎన్టీఆర్ 31 మూవీకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశాను అనమాట. అసలు ఆ పోస్టర్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి ఎన్ని చూద్దాం. అంతేకాకుండా 31 మూవీ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుకోబోతున్నాం అనమాట. కాబట్టి నేను అక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మో వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 5th వరకు చూసినట్లయితే మనకి దీనికి ప్రశాంత్ నీల్ అయితే డైరెక్షన్లో రాబోతుంది అనమాట. మనకి రీసెంట్గానే మనకి దేవాల మూవీని చుట్టమల్లే సాంగ్ నుంచి సాంగ్ అయితే మనకి ట్రెండ్ అయితే అయింది అనమాట. కాకపోతే ఇన్ని కాపీడ్ అయితే అని చెప్పి వచ్చినా కానీ మనకి ట్రెండింగ్లో అయితే మన ఎన్టీఆర్ అయితే నిలబడాడు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి ప్రశాంత్ నీల్ వచ్చేసరికి మనకి ఇప్పటికే కేజీఎఫ్ 2 2 పార్ట్లు తీసున్నాడు, సలార్ పార్ట్ తీసున్నాడు. కాబట్టి అందరికీ కూడా ప్రశాంత్ నీల్ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మనకి త్రిబులార్ మూవీ తర్వాత రాబోతున్నటువంటి ఎన్టీఆర్ 31 ఏదైతే ఉందో దీని గురించి కూడా చాలా మంది లిటరల్లీ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారనమాట. కాకపోతే ఏంటంటే, ఈ మూవీ వాళ్ళు ఒక మనకి మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారనమాట. కానీ ఆ అనౌన్స్ చేసినటువంటి డేట్ని చూసి చాలా మంది కూడా నిరాశ చెందారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనవరి 2026లో అయితే వీళ్ళు మూవీ రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి నిన్న రిలీజ్ చేసినటువంటి పోస్టర్ అయితే అనౌన్స్ చేశారనమాట. అంటే దాదాపు ఇంకా 2 ఇయర్స్ వరకు కూడా టైం అయితే ఉందన్నమాట. ఈ 2 సంవత్సరాలు ఇంటర్ బాబు అని చెప్పేసి చాలా మంది అనుకుని ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే, మనకి వాళ్ళు చెప్పిన డేట్ రిలీజ్ చేస్తే సరిపోతుంది మనకి, అదే మనకి చాలా ప్లస్ అనమాట. కానీ వాళ్ళు జనవరి చెప్పారు, మళ్ళీ అదే డిసెంబర్కో పెట్టడం ఈ విధంగా చేస్తే మాత్రం అసలు బాగోదు అనమాట. కాకపోతే ఏంటంటే, వీళ్ళు చెప్పిన టైంకి రిలీజ్ చేస్తే మాత్రం మూవీ అయితే చాలా బాగుంటుంది. అంటే మనకి జనవరి అంటే ఇంకా సంక్రాంతి టైంకి 13-14 ఆ టైంలో మనకి వీళ్ళు రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, మనకి సలార్ పార్ట్ 2 ఉంది, అదేవిధంగా మనకి కేజీఎఫ్ పార్ట్ 3 ఉంది, మళ్ళీ మనోడు తమిళ మూవీస్ ఒప్పుకున్నాడు కదా, ఇవన్నీ కూడా ఎప్పుడు తీస్తాడని చెప్పి డౌట్ ఉండొచ్చు. మనకి చూసుకోవచ్చు, మనకి ఎన్టీఆర్ 31 మూవీ అయితే స్టార్ట్ చేసేస్తాడనమాట ఖచ్చితంగా కూడాను. ఆల్రెడీ మనకి పూజ అనేది మనకు ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి షూటింగ్ కూడా షెడ్యూల్ అయితే వీళ్ళు చేసుకుని వీళ్ళు షూటింగ్ అయితే కంటిన్యూగా అయితే చేస్తారనమాట. చేసిన తర్వాత మనకి ఏంటంటే, ఫస్ట్ ఎన్టీఆర్ 31 మూవీని అయితే కంప్లీట్ చేస్తారు. తర్వాత తన హిందీ మూవీ అయితే ఒకటి ఉందన్నమాట, అది కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. అది అయిన తర్వాత సలార్ పార్ట్ 2 వస్తాడు, లేకపోతే ఫస్ట్ కేజీఎఫ్ పార్ట్ 3 వస్తుంది. కానీ ఖచ్చితంగా ఫస్ట్ అయితే కేజీఎఫ్ పార్ట్ 3 రావచ్చు. ఎందుకంటే మనకి ఇది ఇప్పటికే చాలా టైం అయితే అయిపోయింది కదా, చాలా లేట్ అయితే అయింది అనమాట. కాబట్టి అందరూ కూడా మళ్ళీ సింక్ అయ్యే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ముందు మనకి కేజీఎఫ్ పార్ట్ 3 అయితే మనం ఎవడైతే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనకి ఏంటంటే, వీళ్ళు మైత్రేయ మూవీ మేకర్స్ వాళ్ళు వీళ్ళు ఎంత బడ్జెట్ అన్నా కూడా ఆలోచించకుండా బడ్జెట్ చాలా బడ్జెట్ అయితే పెడతారనమాట. మనకి ఏంటంటే, కేజీఎఫ్ పార్ట్ 2 టైంలో మనకి చాలా అంటే చాలా కలెక్షన్ రావడం అయితే జరిగింది వీళ్ళకి. కానీ ఏంటంటే, వీళ్ళు అంత కలెక్షన్ కూడా చూపించుకోలేదు అనమాట. మనకి అప్పట్లో దిల్రాజు గారు కూడా దీని గురించి మాట్లాడారు ఏంటంటే, వాళ్ళు కలెక్షన్ ఎక్కువ వచ్చినా కానీ తక్కువ చూపించుకున్నారని చెప్పేసి. నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఎంత బడ్జెట్ అయినా పెడతారు కానీ ఎంత వచ్చినా మాత్రం చూపించుకోరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా మన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అంటారా, మనం చూసాము ఎలాంటివి కూడా వాడకుండా మన ఓడి ఏంటంటే ఒక కలర్ గ్రేడింగ్తో ఆ యొక్క స్క్రీన్ ప్లేతో మొత్తం అలా అలా సినిమా తీసుకెళ్ళిపోతుంటాడనమాట. మనకి ఎన్టీఆర్ గారికి కూడా యాక్టింగ్ అంటే చాలా ప్రాణం, వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు ఎన్టీఆర్ 31 మూవీ గురించి అనేది కామెంట్ చేయండి. ఎన్టీఆర్ 31 అనేది అయితే మూవీ టైటిల్ అయితే కాదు, దీనికి సంబంధించినటువంటి మూవీ టైటిల్ అనేది వీళ్ళ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు అనమాట. కాబట్టి వచ్చేసరికి ఎలాంటి మూవీ టైటిల్ కాదు, ఆయన 31వ మూవీ కాబట్టి ఎన్టీఆర్ 31 అని చెప్పేసి అయితే రిలీజ్ చేశారనమాట. నా పోస్టర్ కూడా చాలా బాగుంది, మనకి సగం అయితే చూపించారు అనమాట. ఆ సగం చూసినాక నాకేమనిపిస్తుంది అంటే, ఇది ఒక టైగర్ లుక్లో ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఏమనుకున్నారు ఆ పోస్టర్ చూసి, మీకేమనిపిస్తుంది అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మో వీడియోస్ కోసం వీడియో ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పళ్ళు వచ్చిరు, పళ్ళ 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 పళ్ళ.